కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. ఆయన కుమారుడు హిమాన్షురావు జాతీయ పర్యావరణ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించడమే అందుకు కారణం. డిహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ నిర్వహించిన బెహతర్ ఇండియా వాతావరణ ప్రచార కార్యక్రమంలో భాగంగా పర్యావరణ విభాగం పోటీల్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఎక్కువ స్థాయిలో రీసైక్లింగ్ వ్యర్థాలను సేకరించిన వారికి పథకాల్ని అందజేసింది. ఖాజాగూడ ఆక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న హిమాన్షురావు 29,482 కిలోల రీసైక్లింగ్ వ్యర్థాలని సేకరించి జాతీయ స్థాయిలో ఫస్ట్ ప్లేస్లో నిలిచాడు. హిమాన్షు తన పాఠశాల ఇరుగు పొరుగు వారి నుంచి పాత వార్తాపత్రికలు, రాత పుస్తకాలు తదితర రీసైక్లింగ్ సామాగ్రిని సేకరించాడు. దీంతో సంస్థ నిర్వాహకులు అతనికి గోల్డ్ మెడల్ ప్రకటించారు. పాఠశాలల విభాగంలో ఆక్రిడ్జ్ స్కూల్ 34,137 కేజీల వ్యర్థాలని సేకరించి జాతీయ స్థాయిలో 3వ స్థానంలో నిలిచి రజత ట్రోఫీని అందుకుంది. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ బ్రాండ్ అంబాసిడర్ పరిణీతి చోప్రా బహుమతులు అందజేశారు. హిమాన్షు తరఫున స్కూల్ ప్రతినిధులు మెడల్ అందుకొని హైదరాబాద్కు పంపించారు. గ్రేట్ తెలంగాణ న్యూస్, హైదరాబాద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.